కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మూసివేయాల్సి వచ్చింది ఉప్పనెలా పొంగుతున్న వరదలతో కాలినడకన భక్తులు శ్రీవారి సన్నిధికి చేరే వీలు లేకుండా పోయింది ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో పాటు రెండు ఘాట్ రోడ్లను మూసివేయాల్సి వచ్చింది కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఇలా మెట్ల మార్గంలో కిందకు పారుతోంది దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది కొండ కిందే ఉన్న కపిల తీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది కొండపై నుంచి ఉధృతంగా నీరు కిందకు పడుతోంది దీంతో కపిల తీర్థం గుండెం పొంగి రోడ్డుపైకి వచ్చి చేరింది నీరు దీంతో జనావాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి రెండో ఘాట్ రోడ్లోని పద్నాలుగవ కిలోమీటర్ వద్ద కొండ చర్యలు విరిగి పడుతున్నాయి గతంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్లో మట్టి తడిసిపోయింది ఇప్పుడు పడుతున్న వర్షానికి చెట్లు కూరుతున్నాయి దీంతో ఆర్టీసీ బస్సుల్ని కూడా నిలిపివేశారు అధికారులు మునుపెన్నడు ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు తిరుపతి వాసులు భారీ వర్షం కారణంగా స్వామివారి చెంతకు చేరే దారుల్ని మూసివేసిన సందర్భం లేదంటున్నారు వరదకు దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి తిరుమల కొండపై అనేక చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి దీంతో వాటిని తొలగిస్తున్నారు అధికారులు